नमस्कार नेनु डाक्टर नागलिंगम नागेश्वर राव बीएएमएस नेनु 39 संवत्सराल नुंची प्राक्टिस चेस्तुन्नानु నాకున్న అనుభవాన్ని నేను ప్రజలతో పంచుకోవడానికి నేను ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒక ప్రిలిమినరీ అవగాహన రావడం కోసమనే నేను చెప్తున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పుడు కన్సర్న్ డాక్టర్ని కలుసుకొని వాళ్ళ యొక్క సలహా మేరకు మీరు నెసరీ స్టెప్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకి మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా ఒక నానుడు ఉంది. ఎలాగంటే రాత్రిపూట పాలు అనేవి ఆయు వృద్ధి చేస్తుందని, పెరుగు అనేది ఆయుక్షణం చేస్తుంది అనేది మనకు మొదల నుంచి ఉంది. పెరుగుకి ఏంటంటే అభిషంది అనే గుణం ఉంటుంది. అభిషంది అంటే ఛానల్ బ్లాకర్. మనకి బాడీ అంతా కూడా ఛానల్స్ ఉంటాయి కదా, బ్లడ్ సప్లై అని అవన్నీ ఇవన్నీ అన్ని ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్ని బ్లాక్ చేసే గుణం ఉంటుంది అని చెప్పి చెప్తుంది ఆయుర్వేదం. కనుక ఏంటంటే 25 ఇయర్స్ తర్వాత గ్రోత్ ఆగిపోతుంది కనుక శరీరంలో, గ్రోయింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత పెరుగు తినద్దన్నాడు. ఈ 25 ఇయర్స్ లోపల కూడా పెరుగు అనేది మధ్యాహ్నం పూట తినచ్చు కానీ రాత్రిపూట తినద్దని క్లియర్గా చెప్తుంది. రాత్రిపూట చిన్నపిల్లలకు కూడా పెరుగు పెట్టకూడదు. మనం పాలు అన్నం పెట్టినట్టయితే వృద్ధి ఆయుర్వృద్ధి అవుతుంది, లేదా మధ్యకి పోసి పెట్టుకోవాలి అంతే. అయితే కాల్షియం అవి ఎక్కువగా ఉంటాయి కనుక మంచిది అని ఇప్పుడు మనం మోడర్న్ సిస్టమ్ కానీ అందరూ తింటున్నారు, కానీ దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. తర్వాత ఈ మధుమేహాన్ని కారణం చేసేటువంటి కారకాల్లో పెరుగును కూడా ఉదహరించడం జరిగింది ఆయుర్వేదం. ఎందుకంటే ఆశ్యాసుకం స్వప్నసుఖం దధిరేవచ, దధి అంటే పెరుగు, దధి కూడా ఛానల్ బ్లాకర్గా ఉంటూ డయాబెటీస్ను కలిగించేటువంటి అవకాశం ఉన్నది అని ఆయుర్వేదం ఉద్ఘాటిస్తుంది. కనుక పెరుగు ఎంతవరకు అంటే గ్రోయింగ్ చిల్డ్రన్ వరకు పెట్టండి. చిలికినటువంటి మజ్జిగని ఇక్కడ మధ్యగ ఒకటి ఒకటి నీళ్లు పోసుకొని మధ్యాహ్నము రాత్రి కూడా తీసుకోండి. పెరుగు తినేసి వెళ్ళినప్పుడు మనకి నిద్రమత్త అనేది వస్తుంది అనేది ప్రాక్టికల్గా ఎవ్రీబడి ఫీల్స్. ఎందుకు కలుగుతోంది? అది ఛానల్ బ్లాకర్ కనుక. అదే తక్రం తీసుకుంటే ఆ గుణాలు ఉండవు. తక్రం అంటే మజ్జిగ, చిలికిన మజ్జిగ. ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది, సెల్స్ అనేవి డివైడ్ అయిపోతున్నాయి కదా. చిలికినప్పుడు దగ్గర దగ్గరగా ఉన్నటువంటి కణాలు స్ట్రక్చర్ యొక్క మార్పు చెంది అది ఈజీగా అసిమిలేట్ అవ్వడానికి, మనకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండటానికి ఉంటుంది. అదే నేను ఎప్పుడైతే సర్వత్రా వర్జీయత అన్నాడో అలానే పెరుగు కూడా ఏంటంటే గ్రోయింగ్ పీరియడ్ వరకే వాడమన్నాడు, ఆ తర్వాత వద్దు అన్నాడు. అది వాడినట్టయితే ఇట్లాగే ఏంటంటే కొన్ని ఛానల్ బ్లాక్ చేసుకుంటూ కఫాన్ని వృద్ధి పొందించి కఫ వ్యాధులు కలుగుతాయి కనుక వద్దు అని నిషేధం చెప్తుంది.